తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే ఇది మన తెలంగాణ రాష్ట్రం ఉంది కాబట్టి ఈ అమెండ్మెంట్ తీసుకొచ్చి మన మిత్రుడు ఈ విషయాన్ని ఒక నిరంతరం పొలిటికల్ బ్యాక్ డ్రాప్ చెప్తూ చెప్పినట్టు ఈఐఏ రిపోర్టు సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక సవరణ బిల్లును తీసుకొచ్చు. ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంట. నేను జంతు శాస్త్రానికి సంబంధించిన వాడి, జంతువులు మొక్కలకు సంబంధించిన దానికి చదువుతాం కాబట్టి నాకు అది ఈజీగా అర్థమవుతుంది. మీరు సఫరర్స్ కాబట్టి, బాధితులు కాబట్టి కూడా మీకు కూడా ఈజీగా అర్థమవుతుంది. ఒక ఫ్యాక్టరీ నిర్మించాలన్నా, ఒక ఇండస్ట్రీ పెద్ద ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేయాలన్నా, ఒక మొత్తం ఏరియాలో ఒక బ్లాక్ని ఇండస్ట్రియల్ ఏరియాగా లేదా ఒక పారిశ్రామిక వాడగా ప్రకటించాలన్నా, దానికి సంబంధించి పర్యావరణానికి ఏం నష్టం జరుగుతుందో అనే దాన్ని అసెస్ చేస్తాం. దాన్ని ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటారు. దీనికి సంబంధించి ఒక రెండు నిమిషాలు వేరే అంశాలు చెప్తాను. నేను జువాలజీగా పీజీ స్టూడెంట్స్కి, పిహెచ్డి స్టూడెంట్స్కి చెప్పినప్పుడు నేను ఏం చేశానంటే సార్, ఒక పీజీ స్టూడెంట్స్కి కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది స్టడీ చేశాడు. అప్పుడు కాళేశ్వరం చాలా పెద్ద ప్రాజెక్టు, చాలా గొప్ప ప్రాజెక్టు, లేదా తెలంగాణ ఒక చిత్రాన్ని మారుస్తుంది, లేదా దేశంలో ఏదే మొట్టమొదటి మోడల్, ఇవన్నీ చర్చ జరుగుతుంది. అయినప్పుడు అకాడమిక్గా జరిగినటువంటి ఆ స్టడీ అయినా కూడా అప్పటికి దానికి కూడా ఇప్పుడు మీ ఇంధన ఫ్యాక్టరీకి ఎట్లయితే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి అప్రోచ్ అయిందో గవర్నమెంట్ లేదా ఇండస్ట్రీ యాజమాన్య అప్రోచ్ అయిందో, దానికి కూడా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, ఎందుకంటే గవర్నమెంట్ నిర్మిస్తుంది కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళి దానికి అనుమతి పొందడానికి ప్రయత్నం చేస్తుంది. అయితే ఫస్ట్ అటెంప్ట్లో అది రిజెక్ట్ అయింది. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కాదు, ఏ ప్రాజెక్టు పెట్టినా కూడా 100కి 100% ఆ నిబంధనల ప్రకారం నడవడం అనేది సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదంటే అనేక లూస్ హోల్స్ ఉంటాయి, పరిమితులు ఉంటాయి, దాని వెనక వ్యాపార ప్రయోజనాలు ఉంటాయి, దాని వెనక రాజకీయ ప్రయోజనాలు ఉంటాయి, దాని వెనక పెట్టుబడి ప్రయోజనం ఉంటుంది. కాబట్టి వాళ్ళు చూసే తప్పకుండా అమలు చేయలేరు. కానీ ఆ చట్టంలో ఉంది కాబట్టి దాని దగ్గరికి వెళ్ళారు, అది రిజెక్ట్ అవ్వదు. కానీ ఆ లోపల పని స్టార్ట్ చేస్తారు, ఏదో ఇంకొకరు ఇంకో క్లాస్ కింద లేదా సిడబ్ల్యూసీ సెంట్రల్ గవర్నమెంట్ కమిషన్ ఇచ్చి ముందు కాళేశ్వరానికి పర్మిషన్ తెచ్చుకున్నారు. అట్లా వేరువేరు రూపాల్లో పర్మిషన్ వచ్చింది కాబట్టి ఇలా ఆగితే ప్రాజెక్టు ఆగిపోతుంది. దీనికి ఆల్రెడీ 20 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాం, తర్వాత ఇన్వెస్ట్ చేశాం, కాబట్టి ఆపద్ది అనే సాక్తోటి 2వ సారి 3వ సారి వెళ్ళి ప్రభుత్వాన్ని, మంత్రులని, అధిపతుల శాఖాధిపతులని, ఎగ్జిక్యూటివ్ని ప్రభావితం చేసి పర్మిషన్ తెచ్చుకుంటారు. ఆ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్లో నేను చెప్పించిన దాంట్లో సింపుల్గా అర్థం కావడం కోసం మనకి సీతాకొక చిలుకలు ఉంటాయి, జింకలు ఉంటాయి ఆ ప్రాంతంలో, కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాంతంలో ఉన్నటువంటి జింకలు, కట్టలు, పిల్లులు, తర్వాత ఎలుకలు, కీటకాలు, మనకు కనిపించే కీటకాలు ఇవన్నీ స్టడీ చేశారు. 56 పేజీల డాక్యుమెంట్ ఎన్టీసీ ఇచ్చింది ఉంది, అది అసెస్మెంట్ చేసి వేరే ప్రైవేట్ ఆడిట్ చేపిస్తారు. ఎన్టీసీ అని గ్రీన్ ఆడిటర్ చేపిస్తారు ప్రైవేట్ వాళ్ళతోటి, బెంగళూరు బేస్డ్ కంపెనీస్ తోటి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆడిట్ చేపించి ఆ రిపోర్ట్ ఎన్టీసీకి సబ్మిట్ చేస్తుంది. ఏది కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి అట్లాగే ఇక్కడ కూడా జరిగింది. ఈ దేశంలో జరిగేటువంటి ప్రతి ఇండస్ట్రీ దానికి సంబంధించి ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేటువంటిది జరగాలి. దానికి సంబంధించి చట్టాలకు చాలా కఠినంగా ఉన్నాయి కాబట్టి ఈ ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం దాన్ని సడలిస్తూ నిబంధనల్ని కొంత ఫ్లెక్సిబుల్ చేస్తూ ఇందాల ఫ్యాక్టరీ లాంటి అనేక ఫ్యాక్టరీలు రావడానికి కావాల్సినటువంటి రూపొందించుకోవాలి. కాబట్టి విధానపరమైనటువంటి నిర్ణయం ఇది. ఇది కేంద్ర ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం, అలాగే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాంటి ఫ్యాక్టరీలు పెట్టాలి. ఇది ఒక చిత్తూరు గ్రామానికి సంబంధించిన సమస్య కాదు, కేవలం తెలంగాణకి సంబంధించిన సమస్య. ఆ మాటకు వస్తే ఈ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ప్రభుత్వం ఏం చెప్తుందో, ఇంతకుముందు నేను డేవిడ్ మాట్లాడేప్పుడు చెప్పాను, సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ అని మన కర్ణాటకలో ఉంటే దానికి రామాంజనేయులు గారని దానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉంటారు, అతనితో వేరే సందర్భాల్లో అప్పుడు సెమినార్స్ మాట్లాడేప్పుడు రెగ్యులర్గా వాళ్ళ వెబ్సైట్ చూసినప్పుడు కూడా అసలు వరి పండించడం అనేది ఒక పెద్ద సమస్య. వరి పండించడం అనేది ఒక కాలుష్యానికి కారణమైనటువంటి సమస్య. వరికి ఎంతైతే మీరందరూ కొంత సంతోషంగా ఉండొచ్చు, మనకి ఎప్పటికో 50 సంవత్సరాల తర్వాత నీళ్ళు వచ్చినాయి, మనకి దూరాల ప్రాజెక్టు వచ్చింది, 2 పట్ల పడే అవకాశం ఉంది, అది మీకున్నటువంటి నిర్దిష్ట పరిస్థితిలో మీకు కలిగినటువంటి సంతోషం అయినట్టు 2 పట్లు పడుతున్నాయి. కానీ అసలు వరి పండించడం ఒక పెద్ద సమస్య. అగ్రికల్చర్లో పోలవరాన్ని వ్యతిరేకించినటువంటి చాలా మంది శాస్త్రవేత్తల్లో పోలవరాన్ని అది ఆంధ్రద తెలంగాణ ఎంతమంది పొందుతున్నారని దానికంటే కూడా దాని ద్వారా వచ్చినటువంటి వాటర్ ఏదైందో ఆ వాటర్ ద్వారా దేనికి ఉపయోగిస్తున్నాం అంటే మనం అగ్రికల్చర్ ఉపయోగిస్తే అగ్రికల్చర్లో మళ్ళీ వ్యవసాయంలో వరికే ఉపయోగిస్తే దానివల్ల కలిగేటువంటి పర్యావరణానికి లేదా కాలుష్యానికి ఎంత నష్టం జరుగుతుందో అనే కాంటెక్స్ట్ లో కూడా కొంతమంది వ్యతిరేకించారు, వేరువేరు కారణాలతో వేరే వేరు. అట్లా ఈ పర్యావరణానికి సంబంధించి ఒక అభివృద్ధి నమూనా ఏదైతే ఉందో
అభివృద్ధి నమూనా అనేటువంటిది ఈ దేశంలో ఇప్పుడు అమలైతున్నటువంటి చాలా విధ్వంసకరమైనటువంటి అభివృద్ధి నమూనా, చాలా సీరియస్ ప్రాబ్లమ్స్. ఇది ఒక 30 సంవత్సరాల తర్వాత మనకు అనుభవంలోకి వచ్చింది. కొంతమంది ముందే ప్రొజెక్ట్ చేశారు, కానీ సీరియస్ ప్రాబ్లం. దీన్ని తిప్పుడు పెట్టగలిగే లేదా దీన్ని వెనక అడుగు వేయగలిగేటువంటి శక్తి ఈ రోజు ఉన్నటువంటి ప్రజా సంఘాలకు కానీ లేదా ఇంతకుముందు ప్రతిపక్షం ప్రజల పక్షం వహించేటువంటి ప్రాప్తులకు కానీ ఈ రోజు నిర్దిష్టంగా అయితే లేదు. ఇది ఎలా ముందుకు తీసుకెళ్దాం అనేటువంటి, ఎలా ముందుకు తీసుకెళ్ళగలం అనేది ఈ రాష్ట్రంలో ఎలా ఉందంటే ఇలాంటి అన్ని ఇతరాలు ప్రకటించ. ఇంకొకటి కూడా రేపు రాబోయే ప్రమాదం కూడా నేను చెప్తాను. ఏదైతే ఇప్పుడు ఆంధ్రాలో మనం అభివృద్ధి కరెక్ట్ లేదనుకున్నామో వాళ్ళకి ముందు వారి వచ్చింది. వాళ్ళు కూడా రైట్ రైట్ స్కోల్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ చెప్పారు. కూడా ఇప్పుడు తెలంగాణ చెప్తున్నాం, అప్పుడు ఆంధ్రప్రదేశ్ చెప్పేవాళ్ళు. ఆ రైస్ బోల్ ఆఫ్ ఇండియా ఎట్లా అయిందంటే తర్వాత ఆక్వాకల్చర్కి వెళ్ళింది, ఆక్వాకల్చర్కి వెళ్ళిన తర్వాత రొయ్యల ప్రభుత్వం వెళ్ళింది. రేపు ఈ రోజు తెలంగాణలో ఉన్న మంచినీటి సరస్సులన్నీ కూడా ఇప్పుడు బాగానే ఉంటాయి. 5 సంవత్సరాల వరకు ఒక 5 సంవత్సరాల 10 సంవత్సరాలు, కానీ ఆ తర్వాత అంతా కూడా చిన్న చెరువు నుంచి ఒక గ్రామంలో చెరువు నుంచి పెద్ద జలాశయం వరకు అన్నీ కూడా ఆక్వాటిక్ ఫామ్స్గా మారిపోతాయి. అదే కరెక్ట్ నమూనా అని ఈరోజు ప్రభుత్వం అనుకుంటుంది, దానికి ఎంకరేజ్మెంట్ కూడా చేస్తుంది. ఇది జరగబోయింది 10 ఇయర్స్ తర్వాత. ఇప్పుడు ఆక్వాకల్చర్ ద్వారా ఎట్లయితే నిర్జీవం అయిపోయినా చెరువులు పొలాలు కుంటలు నీళ్లు ఆంధ్రాలో అది బిజినెస్ మోడల్ అయిపోయింది. ఇది కూడా జరగబోతుంది 10 ఇయర్స్ తర్వాత. లేదా 10 ఇయర్స్ లోపే జరిగిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఆయిల్ పామ్ సాగు, ఆయిల్ పామ్ సాగు అనేది ఆయిల్ పామ్ సాగు అనేది కూడా కరెక్ట్ కాదు. హైయెస్ట్ వాటర్ యూజ్ చేసేటువంటి సాగు అది మన మోడల్ కానీ కాదు, తెలంగాణకి అది సూటే కాదు. ఇంకా మనకు ఇక్కడ చాలా మంది వ్యవసాయ రంగంలో లేదా వేరే వేదికల ద్వారా పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి మొత్తంగా చూసినప్పుడు అభివృద్ధి నమూనానే కరెక్ట్ గా లేదు. దీన్ని ఎట్లా ఎదుర్కొంటాము, దీని మోడల్ ఏంటి, దీనికి స్ట్రాటజీ ఏంటి అనేటువంటి మనకు అనుభవం ద్వారా వచ్చేది మనం అనుకున్నట్టుగా జరిగే అవకాశం లేదు. ఎందుకంటే స్థానిక ప్రతిపక్షాలకు సంబంధం లేకుండా ఈ ఫ్యాక్టరీ ఎవరైనా పెట్టుకోవచ్చు. ఈ అభివృద్ధి నమూనాలో మనకు 5 సంవత్సరాలు 7 సంవత్సరాల తెలంగాణ అభివృద్ధి నమూనాలో ఇప్పుడు ఇథనాల్ ఫ్యాక్టరీ వచ్చింది, ఇథనాల్ ఫ్యాక్టరీ ఆయిల్ ఫామ్ వచ్చింది, ఇట్లాంటి అన్ని వస్తుంది. రాబోయే రోజు ఇంకెక్కువ కూడా రావచ్చు, మొత్తం ఆక్వాకల్చర్ బిజినెస్ రావచ్చు. దాన్ని అన్ని రాజకీయ పార్టీలు ఉండే అవకాశం 100%. కాబట్టి దీన్నింటినీ ఒక ఒక చిన్న స్థాయి నుంచి, ఒక గ్రామ స్థాయి నుంచి కాకుండా మొత్తం ఒక రాష్ట్ర సమస్యగా మనం భావించి ఒక సమన్వయంతో దీని మీద ఏమైనా ప్రోగ్రామ్ తీసుకొని దీర్ఘకాలిక లక్ష్యంతో పనిచేయగలిగితే బెనిఫిట్ జరుగుతుంది. ఆ లోపు మీరు చేసేటువంటి చిన్న చిన్న స్థాయిలో అంటే ఒక గ్రామ స్థాయిలో 50 గ్రామాలు 32 గ్రామాలు చేసేటువంటి సమస్య ఏదో చాలా అప్రిషియేట్ చేయాల్సింది. వయసులో కానీ లేదా అనుభవంలో కానీ మీకంటే చాలా చిన్నవాడిని చాలా మంది ఉన్నారు పెద్దవారు. నేను వీడియోస్ చూశాను, 2-3 వీడియోస్ చూశాను, మీ మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేస్తున్నాను.